ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మ్యాజికల్ రెసిపీస్. ఎట్లా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకోసం బనానా ఎగ్ ప్యాన్కేక్ చేశాను. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము బనానా ఎగ్ ప్యాన్కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బనానా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సోడా, ఎగ్. ఇవన్నీ తీసుకొని మనం బనానా పీల్ తీసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకొని మన బనానాని 2 పీసెస్గా చేసుకోవాలి. అప్పుడు మనకి మ్యాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనము 2 పీసెస్ లాగా ఇట్లా చేయకపోతే మ్యాష్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మీరైతే ఫోక్తో చేయండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనము బనానా ఇట్లా మ్యాష్ చేసుకుంటే మన బనానా బ్యాటర్ అయితే ఇట్లా అవుతుంది. నెక్స్ట్ మనము ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తీసుకున్న తర్వాత మనము ఎగ్ని పగల కొట్టాలి. పగల కొట్టిన తర్వాత వేసుకొని మనం ఎగ్ పగల కొట్టుకొని వేసుకుంటే మీరైతే ఎగ్ నేనైతే అస్సలు ఎగ్ తినేదాన్ని కాదు. అప్పుడు మీరు ఎవరైనా తినే వాళ్ళు ఉండకపోతే ఈ బనానా ఎగ్ ప్యాన్కేక్ చేయండి. ఇవన్నీ బాగా బాగా ఎగ్ తినడానికి చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ మనము ఎగ్ వేసుకుందాం కదా, అప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది బనానా ఎగ్ ప్యాన్కేక్. నెక్స్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మన మనం ఎగ్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, మన బ్యాటర్ అయితే ఇట్లయింది. నెక్స్ట్ మనము 1 స్పూన్ బేకింగ్ సోడా. నెక్స్ట్ మనము బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా 2 స్పూన్స్ వేసుకోండి చాలు. తర్వాత మనం 2 బేకింగ్ సోడా కార్న్ ఫ్లవర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే అప్పుడు మనకి అప్పుడప్పుడు తెలుస్తుంది కొంచెం కార్న్ ఫ్లేవర్ వేసుకోవాలి. కొంచెం కార్న్ ఫ్లేవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మన బ్యాటర్ అయితే ఇట్లా రెడీ అవుతుంది. ఇంకా మిక్స్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది. నా దగ్గర అయితే చిన్న పెనం ఉంది, మీ దగ్గర లేకపోతే దోసం పెనం మీద అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే మీకు లేకపోతే దోసం పెనం మీద వేసుకోవచ్చు. నేను బనానా ప్యాన్కేక్ కోసం కొన్నాను. నెక్స్ట్ మనము స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ రానిచ్చుకోవాలి. నెక్స్ట్ మనము నెయ్యి ఉంది కదా, దాన్ని ఒక బ్రష్తో స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ మనము 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనము ఎగ్ బ్యాట్ చేసుకున్నాం కదా, బనానా ఎగ్ బ్యాటర్ని. ఇప్పుడు దాని మీద 1 స్పూన్ వేసుకుంటే చాలు. అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే మమ్మీ వేసేటప్పుడు స్మెల్స్ వచ్చి చాలా ఎమ్మెగా అనిపించింది. నేనైతే టీవీ చూస్తూ కూర్చున్నాను, మా మమ్మీ అయితే నా కోసం ఏం చేసిందా స్నాక్స్ అని నేను ఆలోచిస్తూ కూర్చున్నాను. వెళ్ళి మమ్మీని అడిగితే నా కోసం మమ్మీ నాకు బనానా ప్యాన్కేక్ చేసిందని నాతో చెప్పింది. అప్పుడు నాకు చాలా చాలా యమ్మీగా అనిపించింది. ఇప్పుడు మనము బనానా ప్యాన్కేక్ చుట్టూ నెయ్యి వేసుకోవాలి. అప్పుడు మనకి తెలుస్తుంది అది. తర్వాత మనం గరిటెతో ఇంకో ప్లేట్ మీద వేసుకొని దాన్ని వేసేసుకోవాలి ప్యాన్లో. మనం బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని దాన్ని కూడా హీట్ చేసుకుంటే మన ఎగ్ బనానా ఎగ్ ప్యాన్కేక్ అయిపోయింది. చూసారు కదా బనానా ఎగ్ ప్యాన్కేక్. ఎందుకని నాకైతే అప్పపోయి చాలా స్మెల్స్ వచ్చి ఎప్పుడు రెడీ అవుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. మీరైతే తప్పకుండా మీ పిల్లల చేత చేపియండి. మీ పిల్లల చేత చేపిస్తే అప్పుడు వాళ్ళు తినడానికి చాలా ఇంట్రెస్ట్ పడతారు. సో మనము 1 ప్లేట్ తీసుకొని మన ఎగ్ ప్యాన్కేక్ ఉంది కదా, దాని మీద మనము బనానా ఎగ్ ప్యాన్కేక్ వేసుకొని నెక్స్ట్ మనము 1 చిన్న ప్లేట్ తీసుకొని దాని మీద 1 బనానా మనం ఎన్ని చేసుకున్నాము దాని ఒక పైన మీద 1 పెట్టండి. అప్పుడు మనకి అబ్బా
పెట్టి నేనే పెట్టాను. అప్పుడు పెట్టేటప్పుడు ఉంటుంది అసలు తినేటప్పుడు మనం దానిపైన హనీ వేసుకోవచ్చు. నేనైతే హనీ వేసుకున్నాను, మీరైతే హనీ వేసుకొని బటర్ కూడా వేసుకోవచ్చు. నేను బటర్ వేయలేదు. అసలు నేను హనీ వేసేసేటప్పుడే అమ్మ 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 అని నాకు ఒక పీస్ ఇవ్వు, నాకు ఒక పీస్ ఇవ్వు అని అడుగుతూనే ఉన్నాను. మనం హనీ వేసుకున్నాం కదా, ఆ హనీని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే మనకి చాలా బాగా టేస్ట్ వస్తుంది. నేనైతే చిన్న దప్ప కొంటే నాకు ఆ హనీ దానికి సరిపోయింది. మనకి ఒక పీస్ చేసుకొని తింటుంటే హనీతో అప్పుడు నాకైతే చాలా చాలా ఎమ్మీగా అనిపించింది. మీరు కూడా మీ పిల్లల చేత చేయండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.